श्री चंडी सहित राजश्यामल पंचायतन यागम विवराल कोसम संप्रदिंचंडी 9100447309 9908022770। नमस्ते, वेलकम टू आवर चैनल। నేను పద్మిని, ప్రస్తమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు, మాట్లాడదాం అక్క। నమస్తే అక్క। నమస్తే పద్మిని అక్క, శని త్రయోదశి వస్తుంది, మొన్న శివరాత్రి నాడు వచ్చింది 18వ తారీఖున, మళ్ళీ మార్చి 4వ తారీఖున వస్తుంది శని త్రయోదశి। అయితే సూర్యోదయం సమయంలో త్రయోదశి తిథి లేదు కాబట్టి దాన్ని కన్సిడర్ చేయరని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో లేదు స్పర్శ ఉంది కాబట్టి ఖచ్చితంగా అది శని త్రయోదశే మనం చక్కగా వినియోగించుకోవచ్చు ఆ రోజుని అంటున్నారు, పైగా పుష్యమి నక్షత్రంతో కూడినటువంటి శని త్రయోదశి। దీన్ని మీరు ఎలాగా, మీరైతే జరుపుకుంటారా, మీరు ఎలా చెప్తారు మన ప్రేక్షకులకి? నేను ఎప్పుడైనా కూడా శని త్రయోదశి అనగానే నాకు ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. అవునా? ఎందుకంటే ఏదైనా కూడా అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు, లేకపోతే నెంబర్ 8 స్టార్టింగ్ బర్త్ నెంబర్ 8 ఉన్న వాళ్ళకి అలా ఈ పని చేయండి చేయండి అని నాకు చెప్పడానికి ఉంటుంది, అంటే రెమెడీస్ చెప్పడానికి ఉంటుంది. అయితే చాలా మంది ఈసారి భయపడింది ఏంటంటే, మాకు ఇలాంటి శని స్టార్ట్ అవుతుంది, అందులో ఈ మధ్య కొంచెం నాలెడ్జ్ కూడా పెరిగింది కదా, ఎలాంటి శని బాబాయ్ చాలా కష్టంగా ఉంటుందంట, చాలా ఇబ్బందులు పెడతాడంట, ఇవన్నీ కూడా ఎక్కువగా ఊహించుకోవడం అనేది ఎక్కువైపోయింది, బాగా భయం అనేది ఎక్కువైపోయింది. అట్లా భయపడకూడదు. శనీశ్వరుడు ఎప్పుడు కూడా మన మంచి గుడ్ టీచర్. మొన్న ఈ మధ్య మనం చదివాం, హీఈస్ అ డ్రిల్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద యూనివర్స్ అట. ఎక్కడ చదివారు? నేను ఒక బుక్ లో చదివాను, డ్రిల్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద యూనివర్సిటీ. అదే డ్రిల్ చేస్తాడు, మంచి చేస్తే మంచినే డ్రిల్ చేస్తాడు, మంచి డ్రిల్ చేసి మరి ఇచ్చేస్తాడు. సో ఏది చేసుకున్నా మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా శనివారం త్రయోదశి వచ్చింది ఉంది కాబట్టి శని త్రయోదశి కిందకి లెక్క చేసుకోవాలి మనం. అందులో ఈశ్వరుడి పూజ అనేది చాలా ఇంపార్టెంట్. శని త్రయోదశి నాడు అదేంటి శివుడికి పూజ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ సాయంత్రం ప్రదోష కాలంలో శని త్రయోదశి నాడు పూజ చేయడం అనేది మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు సాయంత్రం ఉంది కాబట్టి మనకి శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రలో కూడా శని త్రయోదశి నాడు సాయంత్రం పూజ ప్రదోష కాలంలో పూజ చేయడం అనేది విశేష ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఆయన శ్రీపాద శ్రీవల్లభులే మళ్ళీ దత్తాత్రేయ స్వామి అంతటి కొడుకు పుడతాడమ్మా నీకు అని చెప్పి అభయం ఇవ్వడం జరుగుతుంది. అతను పుట్టిన వాళ్ళకి సరే ఏమి మంత్రాలు అవి రావన్నమాట. ఆ పిల్లవాడికి తండ్రి అదే బెంగతో చనిపోతాడు, ఆ తల్లి కూడా పాపం ఎక్కడికి వెళ్ళినా అతనికి ఏ మంత్రం రాదు, ఏం చేయడానికి రాదు, పండిత పుత్ర పరమసుంటలా పుట్టామని బాధ పెడుతూ ఉంటారు అందరూ. అప్పుడు ఈవిడ ఏం చేస్తుందన్నమాట, ఈవిడికి చెప్తాడు, అమ్మ నువ్వు నేను చచ్చిపోదాము, ఇవన్నీ వద్దు మనకి, నా వల్ల నీకు ప్రాబ్లము, అంటే నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానమ్మ అంటే నువ్వు లేకపోతే నేను ఎందుకురా, ఇద్దరం కలిసిపోదాం అని చెప్పి పాపం వెళ్తూ ఉంటారనమాట. అప్పుడు శ్రీపాద శ్రీవల్లభులు కలిసి నామమాత్రం చేత అతన్ని పండితుడిని చేస్తారు, చూపుతో చేసి ఇక నుంచి నువ్వు శనివారం శని త్రయోదశి నాడు ప్రదోష కాలంలో పూజ చేయమ్మా, తప్పకుండా నీకు, అంటే ఆవిడకు ఉండిపోయింది కదా కోరిక, పండితుడు అంత కొడుకు ఉండాలి అని చెప్పి. అంటే ఈ అబ్బాయిని ఏంటంటే ఇక శ్రీపాద శ్రీవల్లభుల గురించి చెప్పడానికి అబ్బాయి ఉత్సాహంతో దేశాటనికి వెళ్ళిపోతాడు అనమాట. కాబట్టి నీకు అలాంటి కొడుకు పుడతాడు తప్పకుండా అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ సాయంత్రం వచ్చింది శనివారం కాబట్టి చక్కగా ఇంట్లోనే ఆ శివుడికి పూజ చేసుకోండి. అంటే శని బాధలు తొలగడం కోసం కూడా చేసుకోవచ్చు, శని బాధలు తొలగడం కోసమే చేసుకోవాలి. ఏం పూజ? ఈవినింగ్ ప్రదోషం టైం అని ఉంటుంది మనకి, ఆ శివుడికి మనము మామూలుగా దీపాలు వెలిగించేసుకోండి ప్రదోష వేళ, అంటే అనుకున్నాం సూర్యాస్తమయం టైమే ప్రదోషకాలం, అక్కడ దీపాలు వెలిగించుకొని చక్కగా శివుడికి మనము అర్ధనారీశ్వర స్తోత్రం ఒకటి చదవచ్చు. ఆదిశంకరాచార్యుల స్తోత్రం కూడా ఉంటుంది, ఆయన విరచిత స్తోత్రం. అంటే నమశివాయలో మనకి నా అంటే ఏంటి, మా అంటే ఏంటి అని చెప్పి మొత్తం ఉంటుంది అనమాట. ఆ స్తోత్రం కూడా చదువుకోవచ్చు. అట్లా శివుడికి సంబంధించింది ఏం చదవడానికి మీకేం చాలా ఈతి బాధలు ఉన్నాయండి, మేమేం చేయలేకపోతున్నాం, ఓం నమశివాయ మంత్రం చక్కగా, అరుణాచల ఒకటి, ఇవి 108 సార్లు అరుణాచల మంత్రాన్ని అరుణాచల అని 108 సార్లు, ఓం నమశివాయ మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకోండి. చక్కగా ఈశ్వరుడికి దద్దోజనము లేకపోతే నువ్వుల అన్నం శని త్రయోదశి కదా చక్కగా నువ్వుల అన్నం ఎట్లా చేయాలంటే నువ్వులు వేయించేసేసుకొని అన్నం వండేసుకొని నువ్వులు పౌడర్ కొట్టేసి ఉప్పు కారం వేసేసి దాంట్లో వేసి కలపడమే నువ్వుల అన్నం అంతే. తెల్ల నువ్వులే నల్ల నువ్వులు కాదు. నల్ల నువ్వులు తెల్ల నువ్వులే. తెల్ల నువ్వులు ముందు రోజు తెచ్చిపెట్టుకోండి, గురువారం అట్లా తెచ్చిపెట్టుకోండి. శనివారం నాడు కొనకుండా నువ్వులు మళ్ళీ శుక్రవారం కూడా కొనాలంటే ఏమన్నా ఇబ్బంది ఉంటే కనుక మీరు గురువారం తెచ్చుకోండి. చక్కగా ఇంట్లో ఉన్నాయంటే వాడేసేసేయచ్చు. ఎలాగో మనం నువ్వులు అన్నం చేస్తున్నాం కాబట్టి అంత జీడిపప్పు అవి మీ ఇష్టం, మీకు ఇంకా గార్నిషింగ్ ఎలా అంటే అట్లా చేసుకోవచ్చు. అట్లా మనం పిల్లలకు కూడా ప్రసాదంగా పెట్టచ్చు. ఎందుకంటే డిసిప్లిన్ అది నేర్పించేదంతా శని భగవానుడే కాబట్టి పిల్లలు డిసిప్లిన్గా ఉండాలి, మనం మాట వినాలి, మొండితనంతో ఉన్నారు, ఇలాంటివన్నీ కూడా ఈ పూజతో చక్కగా వెళ్ళిపోతాయి అన్నమాట. అది అలాగే అయ్యవారిని పూజించినప్పుడే అమ్మవారిని పూజించడం కూడా చాలా మంచిది. కాబట్టి అర్ధనారీశ్వర స్తోత్రం చదవండి. ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ విషయాల్లో బాధలు ఇబ్బంది పడుతున్నారో చాలా అనుకున్నప్పుడు అప్పుడు ఈ పూజలో అర్ధనారీశ్వర స్తోత్రం చదివితే చాలా మంచిది. వింటే కూడా తత్ఫలితం ఉంటుంది అక్క. వినొచ్చు కానీ బుక్ పెట్టుకొని చదవండి. ఎందుకంటే ఆ చదివేటప్పుడు అర్థం మనకి తెలియాలి. వినండి, తాత్పర్యం కూడా చెప్పిన ఉంటాయి, అవి కూడా వినండి. మనం నిజంగా చెప్పాలి అంటే అర్ధనారీశ్వర స్తోత్రం తాత్పర్యం కూడా చెప్పాలి. అప్పుడే అసలు మొగుడు పెళ్ళాలి అనేది, భార్యాభర్తల సంబంధం అంటే ఏంటి అసలు అనేది అర్థమవుతుంది. ఈ రోజులలో నీకంటే నేనేం తక్కువ, నాకంటే నువ్వేమంత సంపాదిస్తున్నావని ఇట్లాంటి మాటలు అప్పుడు అసలు రానే రావు. ఆ స్తోత్రం గనక చదివి అర్థం చేసుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ, భార్యకి కష్టం వచ్చిందని భర్తను వదిలేసే వాళ్ళని చూసా నేను, 10 మంది చెప్తే చెప్పుడు మాటలు విని వదిలేసిన వాళ్ళని చూసాను నేను ఇట్లా. అలాగే భర్త ఏదో చిన్న మాటకి ఏదో అన్నాడని చెప్పి ఇంటికి వచ్చేసి ఇప్పుడు నన్ను తీసుకెళ్ళట్లేదమ్మా, అంత చిన్న మాటకే నువ్వు వచ్చేసావా అని నన్ను తిడుతున్నాడు అని చెప్పిన వాళ్ళని ఎంతో మందిని చూసాను. అట్లాంటి దరిద్రం, మన దరిద్రం ఏంటంటే అట్లాంటి సినిమాలు కూడా వస్తున్నాయి. కొన్ని సినిమాలు చూస్తే ఎంత విసుగు, చిరాకు, కోపం వస్తుందంటే ఇంత చిన్న కారణానికైనా నువ్వు వదిలేయచ్చు అని చెప్పకనే వదిలేయచ్చు అని చెప్తున్నారు డైరెక్ట్ గా సినిమాల రూపంగా. ఎటుపోతున్నాం దాన్ని మళ్ళీ మనం చూడడం. సినిమా సెల్ఫ్ రెస్పెక్ట్ అని అంటున్నారు. రెస్పెక్ట్ ఇస్ అ మస్ట్. కానీ అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటనే అర్థం ఏంటి? సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మనల్ని మనం, నా దృష్టిలో ఏంటో తెలుసా, ఒక్కసారి ఒక ఇంటి నుంచి ఇంకో ఇంట్లో ఒక అడుగు పెట్టిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఎలాగో అలాగా వాళ్ళని మలుచుకోవడమో, దేవుడి మీద భారం పెట్టడమో, ఇంకేదైనా కొంచెమన్నా టైం ఇచ్చి ఇంకా నా వల్ల కాదు బాబు అన్నప్పుడు ఏం చేయలేము. ఇంకా చంపేస్తున్నప్పుడు రావద్దని నేను అనను, కానీ చిన్న చిన్న విషయాలకి అడ్జస్ట్ అవడమే సెల్ఫ్ రెస్పెక్ట్. ఇప్పుడు గట్టిగా అరుస్తున్నారు అనుకో, ఒక 5 నిమిషాలు అరవనియండి, లెట్ ఇట్ బి. ఆపుతారు కదా ఎప్పుడప్పుడు. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత కోపం తగ్గిన తర్వాత మీరు ఆ మాట అన్నారు, అది తప్పు, నేను అట్లా ఆ ఉద్దేశంతో నేను మాట్లాడలేదు అని చెప్పడంలో ఉంది. అట్లా అలా లేకపోతే చాలా కష్టం. అంటే ఓర్పు సహనం ఆడడానికేనా అని అంటే ఆడదానికి ఓర్పు సహనమే కాదు, మల్టీ టాస్కింగ్ కూడా మరి ఆడదానికే ఉంది. ఆ ఓర్పు సహనం ఉంది కాబట్టి తల్లితత్వాన్ని ఇచ్చాడు ఈశ్వరుడు. మనం మల్టీ టాస్కింగ్ ఉందన్నప్పుడు సంతోషంగా ఎస్ మల్టీ టాస్కింగ్ ఉందని మనం సంతోషపడుతున్నాం కదా, మరి ఇది కూడా అందుకే ఒప్పుకోవాలి. ఎందుకంటే కంపల్సరీగా ఒక కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఆడదాని ఓర్పు చాలా అవసరం. ఆ ఆడదాని ఓర్పు పొందేంత అర్హత ఉండాల్సిన ముద్ది మగవాడికి కూడా చాలా అవసరం. ఇవన్నీ కూడా ఆలోచించుకొని చేసుకోవాలి. కాబట్టి అర్ధనారీశ్వర స్తోత్రం చదవండి. ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, హస్బెండ్తో పెళ్ళాలు ఇబ్బంది పడినా, పెళ్ళాలతో హస్బెండ్స్ ఇబ్బంది పడి, ఎవరైనా కానీ వైఫ్ అండ్ హస్బెండ్తో ఎవరికి వల్ల ఒకళ్ళు ఇబ్బంది పడుతున్నా కూడా, లేదు చాలా మంది చెప్పేది ఏంటో తెలుసా, మేము బాగానే ఉంటామండి, చుట్టుపక్కల వాళ్ళు గొడవలు పెడతారు మాకు, ఇది చాలా మంది అలా కూడా, అలాంటి గొడవలు కూడా పోతాయి అర్ధనారీశ్వర స్తోత్రం అంటే. మరి ఎవరైనా మధ్యకి వెళ్ళగలుగుతారా? ఈశ్వరుడికి ఆది దంపతుల మధ్యలో ఎవరు వెళ్ళలేరు. ముక్కోడు దేవతలు వెళ్ళి పిల్లలు లేకుండా అయిపోయారు. అది వెళ్ళారు, అది కార్తికేయుడు షణ్ముఖ వ్యాఖ్యానంలో వస్తుంది కదా. కాబట్టి అసలు పొరపాటును కూడా అట్లా ఆలోచించద్దు. చక్కగా చదువుకోండి, ఎవ్వరు కూడా మధ్యలో రారు అప్పుడు మీరు చదువుకుంటూ ఉంటే కనుక. అలాగే ఎవరికైనా ఒంట్లో బాగాలేదు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా స్వామివారిది మృత్యుంజయ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం ఇవ బంధనాత్ మృత్యోర్ముక్షీయం అమృతాత్. చక్కగా 108 సార్లు చదవండి. చదివినప్పుడు ఏ పాలో నీళ్ళో పట్టుకోండి. ఒంట్లో బాలేని వాళ్ళు చదవరు, వాళ్ళకి నమ్మకం లేదు. మీరు చక్కగా ఒక బాటిల్ మీద చేయి పెట్టు, లేకపోతే తాగే బాటిల్స్ పూజ గదిలోకి కాకుండా చక్కగా ఒక గిన్నెలో పెట్టుకొని దాని మీద ఇట్లా చేయి ఇట్లా పెట్టి చదవండి. ఆ నీళ్ళు వాళ్ళ చేత తాగించండి. మీరు మళ్ళీ కొంచెమన్నా ఇంప్రూవ్మెంట్ చూస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే చేయాలనిపిస్తుంది మీకు. రైట్ అక్క, చాలా చక్కటి విషయాలను తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.